హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కవిత. నా పేరు నాగలక్ష్మి. మేమిద్దరం వదిన ఆడపడుచులో. చెప్పు. ఇప్పటి వరకు ఇది 12th వీడియో అనుకుంటా. వీడియోకి ఒక్కొక్క 13th వీడియో అంట. ఓకే, 13th వీడియో. ఇప్పటి వరకు వ్యూస్ అయితే 1 lakh పైనే ఉన్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం 33,000. 20 లక్షల మంది చూసారు. వ్యూస్ మొత్తం 20 లక్షలు వచ్చాయి, కానీ సబ్స్క్రైబర్లు మాత్రం 34,000 ఉన్నారు. అసలు ఇంతమంది ఫోన్ చేస్తున్నారు, కానీ అసలు సబ్స్క్రైబ్ చేశారో లేదో కూడా అనుమానమే నాకైతే. ఒక్క నిమిషం ఏముంది, ఈ పక్క ఫోన్ పట్టుకుంటారు కదా, ఈ హెల్తో క్లిక్ చేస్తే ఏం పోయిందా బెల్ బటన్. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే మేము హ్యాపీ, మీరు కూడా. మేము రోజు పెట్టంగా వీడియోలో ఎప్పుడో ఏదో పెడుతుంటాం కదా, వారానికి ఒకటో రెండో మాత్రమే ఉంటున్నాయి మా వీడియోలో. ఆ మాత్రం అర్థం చేసుకుని సబ్స్క్రైబ్ చేసింది. అడుక్కుంటున్నాను అనుకోపాకండి, అమ్మైనా అడగండి, అమ్మైనా అన్నం పెట్టదు. కానీ నేను అడగడం మీ అందరూ, మాకు అమ్మలు అన్నలు చెల్లెలు అందరితో సమానం, అందుకోసం అడుక్కుంటున్నాను అనుకోపాకండి. అసలు ఈ వీడియోస్ తీయడానికి కారణం ఏంటంటే, మా నాగలక్ష్మికి బాగా ఇంట్రెస్ట్, సీరియల్స్ బాగా చూస్తుంది, సీరియల్ మాటలు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. అడుగుతా ఉంటుంది వాళ్ళని, అన్న మాకు ఛానల్ పెట్టిస్తే మేము చేసుకుంటాం, అసలు బిగ్ బాస్ మేం చేస్తానన్నా అని అంటది. నేను సక్సెస్ అవుతానని కుర్రంటే, కాదమ్మా నువ్వు చేయలేవు అది ఇది అని. కెమెరా అన్ని సెట్ చేయాలి కదా, సో అది ప్రాబ్లం. నాగలక్ష్మి కోసం, నాగలక్ష్మి ఇంట్రెస్ట్ మీద మేము ఈ వీడియోస్ చేస్తున్నాము, అంతే వేరే రీజన్ అయితే. మనీ కోసం అట్లానే చాలా మంది ప్రమోషన్స్, వందల్లో మెసేజ్లు కాల్స్ వచ్చాయి. వాళ్ళకి కావాలంటే అదంతా ఒక వీడియోస్ అది ఆఫ్ ఏంటంటారు, వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాము కావాలంటే. ఎవరికి చెయ్యట్లేదు, ఒకరు చేస్తే ఇంకొకరు చెయ్యాలి. సో మేమేం అంత పెద్ద తోపులం కాదు. అది శారీస్ వీటి గురించి వస్తున్నాయి, కానీ మేము చేయదలుచుకోలేము, ఎందుకంటే అవి జెన్యున్ కాదో మాకు తెలియదు కదా. చేసి మేము తప్ప అవడం మాకు ఇష్టం లేదు, మేము డబ్బుల కోసం చేయాలనుకోవడం లేదు, నా ఇంట్రెస్ట్ కోసం మాత్రమే ఈ వీడియోస్ పెడుతున్నారు. అది ఈరోజు మా నాలుగు చుక్కకూరే కదా, చుక్కకూర పచ్చడి చేయాలనుకుంటుంది. చెప్తా ఉండేది నాకు పెళ్ళినప్పటి నుంచి, నేను చుక్కకూర చేస్తాను. మా ఊర్లో ఎవరు తెలియదు అంటే, మా అమ్మ వాళ్ళు అబ్బా చుక్కకూర పచ్చడి ఎట్ట ఉంటుందా అని వాళ్ళకి డౌట్ అనమాట. ఈరోజు చుక్కకూర పచ్చడి చేస్తాను. సర్లే నువ్వు యూట్యూబ్లో ఉందో లేదో చూసావంటే, అంత చాలా వందల వీడియోస్ ఉన్నాయి, కానీ నాగలక్ష్మి చేసే టైపు ఒక్కరు కూడా చేయలే. అది రీజన్. ఈ ఎలా చేస్తుందో ఒకసారి చూద్దాం మనందరం, మీతో పాటు నేను కూడా. టమాటో రైస్ చేస్తుందంట కవిత, టమాటో రైస్ చేసి. అది టమాటో రైస్ అని మా అన్నకి ఇంతవరకు తెలీదు. ఫ్రైడ్ రైస్ అని ఓ ఇదిగా చంపుతా ఉంటాడు కవిత. ఫ్రైడ్ రైస్ ఏమని. ఇప్పుడు టైం ఎంత అయింది, 4:30 అయింది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్, చుక్కకూర పచ్చడి చేసి ఒక గంటన్నరలో అప్లోడ్ చేస్తాం మీకు. 5:20 అది రీజన్ అయితే. వాచ్ టైం కూడా బాగానే ఉంది, కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అబ్బా. ఏం కాదు ఒకసారి మా నాగలక్ష్మి కోసం చేయండి. నేను చేయకపోయినా మా నాగలక్ష్మి కంటిన్యూ చేస్తుంది వీడియోస్, మాత్రం మిమ్మల్ని అదరగొట్టేది, అల్లాడిస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది. 3-2 పాటలు కూడా ఉంటాయి. బాలసుబ్రహ్మణ్యం గారి పాట కూడా ఒకటి పాడాలనుకుంటున్నాను, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. పాపం ఆయన చనిపోయాడు కదా, ఆయన చనిపోయినందుకు ఒక పాట పాడి మీ అందరికి వినిపిస్తాను, ఆయన్ని గుర్తు చేస్తాను. తన ఆనందం కోసం వీడియోస్ చేస్తున్నాను, అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు నా పని చేద్దామా నీ పని చేద్దామా? ఇదే చెయ్యి. అబ్బాండిది చెప్పండి, మన వీడియోలు అన్ని నేచురల్ అని. వీడియోలు అన్ని నేచురల్, మీ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నాము. మేము ఏది దాచిపెట్టాం, ఉన్నదన్నట్టే మాట్లాడతాము. నేను కొన్ని సీరియల్ డైలాగులు వదులుతున్నానని మీరేం అనుకోవాకండి, నాకు వచ్చే డైలాగులే అయ్యి. వెలిగించు, గ్యాస్ వెలిగిస్తుంది. నాకు వచ్చే ఇయ్యే కవిత, అంతలోకి నువ్వు కట్ చేసుకో, నీ పని చేసుకో. నీ వంట పని పూర్తి చేసుకుందో. జాగ్రత్తగానే ఉన్నా, నా కంగారు పెట్టకు. రేపు ఉలవరసం పెడదామని నానబెట్టినా. అయిగో రేపు వీడియో పడద్ది. ఒక స్పూన్ నూనె పోసి, నిదానంగా చెప్పమ్మా. ఒక స్పూన్ నూనె పోసినాను, మిరపకాయలు అయ్యా. అదిగో 2 సార్లు కడిగినా, ఇప్పుడు నీకు అనుమానం అయితే ఇంకోసారి కడుగుతలే, నష్టం లేదు నాకు. ఇంకో కావాల్సిన పదార్థాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎర్రగడ్డ, తగినంత ఉప్పు. మిరపకాయలు వేసినాను,
అందరూ చెక్కది పెట్టమని చెప్తున్నారు. ఇట్లాంటి పాండలలో చెక్క ఎందుకు? అదివరకు పాతకాలం ఏమన్నా చెక్కలతో ఏమన్నా పెట్టుకుని ఏమన్నా ఏంచుకుంటుంటారా? మట్టి పాత్రలు మట్టి కుండలు అయితే చెక్కలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అల్యూమినియం వచ్చింది కాబట్టి వాటికి స్టీల్ అవి పెడుతున్నారు. అది మా తప్ప అయితే ఏం లేదు. ఇప్పుడు ధనియాలు జీలకర్ర మెంతులు వేస్తున్నాను. అన్నీ వేసేస్తున్నా. ఇవ్వద్దా అన్నీ వేసినాను. ఏగిని గిన్నెలోకి తీసుకుంటా. ఈ ప్లేట్లోకి తీస్తాలే. ఇంకోసారి కడగలనా ఆకు? నీ తృప్తి కోసం కడుగుతలే. నీళ్ళు కూడా తీసి పెట్టుకున్నా నీ తృప్తి కోసం. ఇప్పుడు నూనె వేసి రా. గింజలు ఉన్నాయి ఏం కట్ల. నూనె వేస్తున్నా ఇప్పుడు. మళ్ళీ 2 స్పూన్లు నూనె వేసి ఆకు నీళ్ళు లేకుండా వాడాలి కదా. ఈ చుక్క కొరేసి ఇట్లాగే తుంచుకుని వేసుకుంటారు. ఈ చుక్క కొరని ఊరికే మగ్గిపోద్ది. కొంతమంది కట్ చేసుకుని వేసుకుంటారు. కట్ చేసుకోవడం టైం వేస్ట్. కొంతమంది అంటున్నారు మీరు వీడియో కోసం రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా, మామూలుగా కూడా ఇలాగే ఉంటారా అని. అని మామూలుగా ఇంకా బాగుంటాం. ఇంతకంటే వీడియోలో ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. అదే రీజను. వీడియో కోసం అయితే ఉండాల్సిన అవసరం లేదు. మా మధ్య ఎవరైనా తగు పెట్టి చిచ్చు పెట్టాలని చూసినా మేము పుల్లలు పెడితే మాత్రం బాగోదు. ఎవరైనా మేము అనుకుండేది పుల్లలు పెట్టడం అది వినేవాళ్ళు. అది చదువు సంస్కారం ఏమి తెలియని అమాయకులేమో ఇని పొరపాట్లు చేసేది ప్రతి కుటుంబంలో. మా బోటల్లో అట్లా ఉండము. ఎందుకంటే మేము అట్లా ఉండాలనుకోవడంలా నిజాయితీగా ఉంటాం కాబట్టి. మేము చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాము. అట్లాగే ఉండాలి అనుకుంటాం. కానీ రిలేషన్లు దెబ్బతినేలాగా తల్లిదండ్రులు పరువు తీసే కూతురులు ఎంతోమంది ఉండొచ్చు. కానీ మా బోటల్లో ఉండరు. అటు పరువు తీసే బదులు చావడమే మేలు అనుకుంటాం. అది మా ఇద్దరు రిలేషన్ అయితే మీరు నమ్మండి నమ్మకపోండి. మాది నిజమైన రిలేషను. ఫేక్ అయితే కానే కాదు. ఎప్పటికీ ఎవరైనా వచ్చి చెక్ చేసుకున్నా పర్వాలేదు. ఎప్పుడైనా అన్నం ఎందుకు పెట్టాంలే. మనకు అది నేర్పించారు కదా మన కుటుంబాలు. కవితకైనా నాకైనా అన్నం పెట్టి. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరూ మన ఇంటి భోజనానికి రావాలైతే. ప్రతి ఒక్కరు ఆల్రెడీ అడుగుతున్నారు కదా మీ ఇంటికి వచ్చి ఒకసారైనా నిన్ను మీ వదిని చూడాలని నాతో అంటున్నారు. కవితతో అన్నారు. కవిత గ్యాస్ ఆపినాను. ఇంతసేపు గ్యాస్ వెలిగిస్తున్నాను. వాళ్ళని అనుకున్నాను. వాళ్ళని అనుకుంటున్నా గ్యాస్ ఆఫీస్ మర్చిపోయి. అది వాడేలాపు నా రెసిపీ చూపించానా? ఆ నీ చూపి. అటు సైడ్ పెట్టినాను. అది అడ్డం లేకుండా నీకు. నిజంగా మర్చిపోయినాను అన్న. పెట్టేది నేను పెడతా. నేను పెడతారా? నేను సైడ్కి వస్తున్నాను. కవిత అది చూపిస్తుంది. నేను అందులోకి పాట పాడితే కుదిరితే వాయిస్ మాత్రమే చూస్తా. ఒకసారి ఏమేం కావాలో చెప్తా. ఏం లేదు. 2 టమాటాలు తీసుకున్నాను. 1 ఎర్రగడ్డ తీసుకున్నాను. కొంచెం కరివేపాకు. 2 పచ్చిమిరపకాయలు. అంటే మనకి కారం సరిపోయినంత. ఉప్పు మీకు కావాల్సినంత. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మసాలా ఏం వేసానంటే కొబ్బరి. కొబ్బరి ఎక్కువ వేసాను. ఎందుకంటే కొబ్బరి తినడం వల్ల మంచిది. మంతెన సత్యనారాయణ రాజు కూడా చెప్తారు. 4 జీడిపప్పులు వేసాను. ధనియాలు కొంచెం వేసాను. అల్లం వెల్లుల్లి ఇదంతా పేస్ట్ చేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసాను. అంతే. కొంచెం నెయ్యి కూడా తీసుకుంటున్నా. ప్యూర్ నెయ్యి మా ఇంట్లోనే తయారు చేసుకున్నాం మేము. బాస్మతి రైస్. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని రైస్ వాళ్ళ సరిపోయింది తీసుకోండి. నేనైతే 1 గ్లాస్ తీసుకుంటున్నా. మా ముగ్గురికి వెళ్ళాము. నాన్న ఈరోజు గురువారం తిండి అన్నాము. ఇప్పుడు కొంచెం నూనె వేస్తున్నా. అటు చూపి. కొంచెం ఆకులో ఉప్పు ఇవ్వ కవిత. ఆ పచ్చడి ఎట్ట చేసినా ఇబ్బంది లేదు. బాగానే వస్తుంది. నీకేం నీకు ఖచ్చితంగా బాగుండడమే కదా నీకు కావాల్సింది. మా ఇద్దరు చేతులు పడితే సూపర్ టేస్ట్ అని మొన్న నువ్వే అన్నావు గుర్తులేదా?
పాట పాడు. పాడుతున్నాను బాలసుబ్రహ్మణ్యం గారి పాట, శివరంజన్ సీరియల్ పాట. అయిపోయింది సీరియల్ ఏమో, యూట్యూబ్ లో కొడితే వస్తుంది. ఒకవేళ నేను పాడింది తప్పనుకుంటే యూట్యూబ్ లో కొట్టుకుని చెక్ చేసుకోండి. సోది అనుకుంటే అట్టన్నా అమృతమే నీ స్వరమై అనురాగానికి వరమై నింగిని విడచే నేలను నడిచే నిర్మల గంగా ప్రవాహమై సాగే మధుర సవాహిని మమతలకే సంజీవని శివరంజని శివరంజని. ఇది పాట. ఇంకో పాట పాడదా? చెప్పు కవిత. అందుకే చెప్పు, నూనె వేడి చేసుకుని అయ్యి. ఇప్పుడు పాడబోయే పాట సీతం ఒకట్లా సిరిమల్లి చెట్టు సీరియల్ పాట. ఇది కూడా అన్ని సీరియల్ పాటలే పాడుతుంది అనుకో, బాగండి. నాకు సీరియల్ పాటలే వస్తాయి, సినిమాలు రావు. ఆ కొమ్మ ఈ కొమ్మ అందాలు తానైనా పువ్వు ఇది ఆనింగి నేల అచ్చంగా తనవన్న గువ ఇది అల్లారు ముద్దులు ఉయ్యాలలు పెట్టి రూపం ఇది. అంతలోకి నా ఆకు కూడా కొంచెం వేయించుకోవద్దా? నా ఆకు ఏగిపోతుంది కవిత, అదే అయిపోతే నేను పచ్చడి కూడా దంచుతా. ఒక సెకండ్, నీ వేసుకో. నెయ్యి వేసుకుంటున్నాను. అంతలోకి నేను నీళ్ళు పట్టిస్తాను నీకు. మళ్ళీ కరెంటు పోతే ఇబ్బంది కదా, అసలే వెళ్ళక కరెంటు పోయొచ్చు. నెయ్యి వేసేసాను. ఇలాగే రోజు చెరువు పని చేస్తాము. ఒకరు కూరగాయలు కట్ చేస్తాం, ఒకరు ఆనించడము, ఒకరు అంటుకుంటే ఒకరు కసులు తీయమడము. క్యారెట్ అడిగేవు కదా, కోస్తా. క్యారెట్ వద్దులే, దీంట్లో అయితే నేను బిర్యానీ ఆకులు అంటారు ఈ రెండు వేస్తున్నా. మీ పెళ్ళికి తెచ్చినవి మిగిలిపోయినాయి. చక్క మొగ్గ రెండు, చెక్క రెండు, మొగ్గ మూడు, యాలకులు రెండు. నేను అన్ని చెప్పలేదమ్మా, వాళ్ళు చూద్దు అనుకుంటారా? కొన్ని కొన్ని వేసి చూపించిన అంతేనమ్మా. ఇదేంది అంతా కొంచెమే అయిపోయింది. అదంతే, గింజలు అయిపోద్ది. జీడిపప్పు వేసుకుంటున్నా. మరిగిన అయ్యి బాగుంటాయి. మరి ఎక్కువ కాలకుండా కొంచెం లైట్గా. చక్కది పెట్టినవే ఈరోజు? మొన్న మర్చిపోయాది, పెడుతుంది కదమ్మా స్టీల్. అందుకని అందరు కామెంట్ చేసి దాంట్లో ఇప్పుడు దాంట్లో స్టీల్ పెట్టినానని వాళ్ళు కామెంట్ చేశారు అని చెప్పి స్టీల్ అరిసిలో కరివేపాకేసాను. ఎర్రగడ్డ ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసా. మాట్లాడుతూ ఉండండి. మాట్లాడుతా ఉన్నా, నువ్వు సోదని అంటుంటే మళ్ళీ మాట్లాడితే. గుంటూరు చాలా మంది పాపం అడిగిండ్రు, చెప్పమన్నా అన్నారు. అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, గుంటూరుకి, అందరికి పెద్ద హాయ్. అమ్మలకి, నాన్నలకి కూడా, అంటే వాళ్ళ అమ్మ నాన్నలకి, అది అందరికీ పెద్ద పెద్ద హాయ్. ఇప్పుడు చిల్లీస్ కూడా వేసారు, పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నా. తెలుగులో చెప్పులే, వాళ్ళకి అర్థం కాదు కదా. చిల్లీస్ అంటే నాకే తెలియదు కదా. నేను చదువుకున్న జాగ్రత్తలు ఎందుకు చెప్పిస్తున్నావు? కావాలని కాకపోతే నేనేదో అవి చదువుకున్నానన్నా, ఏదో అయ్యా పోవాలా బయటికి పోబుద్ది కాకు కదా. స్కూల్ ఉండి ఎగ్గొట్టిన దాన్ని నేనే కదా. కొంచెం ఎర్రగా వచ్చేలాగా ఏం చేసుకుంటే సరిపోద్ది. తర్వాత టమాటాలు వేస్తాను. నా ఇంగ్లీష్ మాత్రం సీరియల్లో ఇంగ్లీషు. నీది ఉడికింది బేబీ? ఉడికిందా మొత్తం? అయిందా? వీడియో మొత్తం ఇలానే ఉంటాయి, జరిగినంత పని చూపిస్తాం. మీరు చూసినంత వరకు చూడండి. అంతే, 20 నిమిషాలు ఉన్నా, 15 నిమిషాలు ఉన్నా, మీకు నచ్చినంత చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. జెన్యున్ గానే ఉంటాయి ఎప్పుడు మేము ఇట్టకే. మా వీడియోస్ ఇలాగే నాచురల్ గా ఉంటాయి. మేము రోజు ఇట్లాగే ఉంటాం. ఇది మాత్రం నమ్మండి అబ్బా, మేము ఇద్దరు ఇట్లాగే ఉంటాం. ప్రతి ఒక్కరు ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో వదిన కవిత అలాగే ఉండాలి, ఆడపడుచు నాలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కొడుకులు తల్లిదండ్రులను చూసుకోండి అబ్బా. తల్లిదండ్రులను చూసుకుంటేనే భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారు. మా అన్నలాగా పిల్లలు ఎలాగో పిల్లల చేతిలో ఉంటారు కదా. పిల్లలు
ఇంకేం లేదు, కాసేపు మగ్గన కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. అంతలోకి పచ్చడి దంచుకున్నాడు అవి అయి పిల్ల, తగినంత ఉప్పు వేసేస్తున్నా. అబ్బా అడవి పచ్చడి పెట్టేస్తాను, ఇంకా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత అల్లం అదే మసాలా వేస్తా. పచ్చడికి మసిగుంటే తెచ్చుకోలేం మనం, ఆరేసాగా తెస్తా ఉండు. ఎందుకు కారు చూపించుకున్నారా ఈరోజు? నేను కడిగిన ఎట్టుందో చూపి, నేనే కదా కడిగింది. పొద్దున్న తిట్టను కూడా తిడుతుందా? నేను నీట్గా కడిగిన కారుని ఈరోజు పొద్దున్న ప్రయాణం ఉందనేసరికి నువ్వు ఏం చేస్తాను రోజు కనిపిల్లా నాకు, అందుకే చూస్తున్నావు. ఏం లేదు అంకుల్, ఈరోజు మీరు చుక్కు కూర తెస్తే పాలకూర రెండు మిక్స్డ్ చేసుకొస్తే నేను అన్ని కలిపి పొలిస్తే మళ్ళీ ఏరి ఇచ్చిన అంకు. ఇంకా ఇద్దామా మన పచ్చడి మొదలు పెడదాం. ఆపేసి కొంచెం ఉప్పు తెస్తావా? వేసాను దాంట్లో, దీంట్లో కొంచెం ఎగ తెస్తుంది. ఆ ఎర్రగడ్డలు కూడా ఎత్తుకురా. ఓకే మేడం. అట్ట అనవాకమ్మా, నన్ను మేడం అనవాకు. పట్టేసుకుందాం చూడం మనకి. కనిపిస్తున్నా నాన్న నేనా? మళ్ళీ పచ్చడి కనిపించింది, నేను కనిపించిపోతే అట్ట దంచింది ఎవరు అనుకుంటున్నా? మిరపకాయలు అన్ని ఎన్ని ఏంచినవి అన్నీ వేసినాను, ఆకు మాత్రం తప్ప. కొంచెం ఉప్పు కూడా అయ్యి నీ చేతులతో. ఉప్పు కోసం అయితే అయితే ఏందిలే, ఇబ్బంది లేదు. మొన్న కవిత చేసింది పచ్చల్లో, నాకేమో పచ్చిమిరపకాయ తగిలింది. వాళ్ళందరూ ఉప్పు ఎక్కువైందని ఎవడో ఒక్కొక్క అన్న తమ్ముడు ఎవరన్నా కావచ్చు, అక్క మీరు మాత్రం వీడియోలో ఏదో ఎక్కువైంది, దాన్ని మేనేజ్ చేసిండ్రు అక్క అని అన్నాడు. నిజంగానే ఏం ఎక్కువ కాలా, కానీ నాకు మాత్రం మిరపకాయ తగిలింది. అందువల్ల పరువు పోకూడదు కదా అని మేనేజ్ చేస్తున్నా ఆ రోజు నేను ఆ పచ్చని. కానీ ఈరోజు కవిత చేత ఉప్పు చూపిస్తా. కవిత ఏం చెప్పినా? నేను ఎప్పుడు తినలా నా లక్ష్మి చక్కకూర. ఇది ఎట్టున్నా ఈరోజు చూపిస్తా. ఒక్క పోతుంది, ఫ్యాన్ వేసుకుంటేనేమో దాంట్లో సౌండ్ వస్తుంది అయిపోయా. ఈ ఇంట్లో మామూలుగానే ఒక్క కదా, ఎండాకాలం అయితే ఇంకా. ఎండాకాలం అయితే ఇంకొక ఏసీ తెప్పించుకునేది అన్న చేత. నష్టమే ఉంది కానీ మనకి కాదు, రోజు ఫోన్లో మాట్లాడుకునే సరిపోతుండే. యుఎస్ వాళ్ళు మాత్రం మాలాగే మాటకారులు మంచి, ప్రతి ఒక్కరు ఫోన్లు చేసినప్పుడల్లా. ఒక ఆమె అయితే అడిగింది వీడియోలోనే మీరు ఇట్టు ఉంటారా రోజు నటిస్తారా అనింది. ఆమె ఏమన్నా ఫీల్ అవచ్చేమో చూస్తే ఫీల్ అవ్వడం కోసం చెప్పడం లేదు, నిజం తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాము. మేము ఎప్పుడు ఇట్లాగే ఉంటాం, ఎందుకంటే ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన వదిన ఆడపడుచులం కాబట్టి. చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పుడితేనే క్లోజ్గా ఉండాలి, లేకపోతే ఉండకూడదా? ఉంటారు కవిత, అందరూ మనలాగా ఉండాలని రూల్ లేదు కదా. మనం అనుకునేది ఏంది, అందరూ మనలాగే ఉండాలని కదా మనం కోరుకునేదా? ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మనలాగే ఉండి ఉమ్మడి ఫ్యామిలీలు అంటే మనకి ఎంత ఇష్టమో అందరికి తెలియదు కదా. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఇచ్చే అమ్మాయిని అత్త ఉండకూడదు, ఆడబిడ్డ అసలు ఉండకూడదు, ఒకడే ఉండాలా అని అనుకుంటారు. కానీ హస్బెండ్ ఒకటే ఉంటే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, అంటే హస్బెండ్ వల్ల కాదు. ఇప్పుడు తిని ఉండడం వల్ల నాకు కొంచెం హెల్ప్ ఉంటుంది, మా అత్త ఉంటే ఇంకా బాగుండేది కదా. ఒక కోళ్ళ ఇంటికి పెళ్ళయి పిల్లలు పుట్టినాకు వచ్చి నాకు ఇంట్లో ఎవరు లేకపోతే ఆ కోళ్ళకి ఎట్టుంటుందంటే, పిల్లలను చూసుకోవడానికి మొగుడు మీద పడి ఏడుస్తుంది ఆ కోళ్ళు. ఇప్పుడు మెదిగిపోయినాయి, ఇప్పుడు చుక్క కూర పోస్తున్నా. కొంచెం నీళ్ళు కావాల్సి వస్తుంది కవిత. ఫస్ట్ చెప్తున్నా మిరపకాయలు ఎన్ని వేయించినాయా, ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు. నేను గింజలేమే చూడలేదన్నా కవిత, నీళ్ళు పోసింది చెప్పాలి కదా. నేను అల్లం వెల్లుల్లి ఈ పేస్ట్ వేసేస్తున్నా మసాలా. చూపించమన్నా కవితను చూపించరాబో, మళ్ళీ కవిత ఏమేసింది అని పచ్చడి నీళ్ళన్నీ నా మైన పడ్డే. ఏం చేస్తాం,
చూసుకోకుండా అదే అల్లం అదే హేస్ట్ వేసి పెట్టుకున్నా కదా మసాలా అదే చేస్తున్నా మగ్గనిచ్చి దీనికి సరిపడా నీళ్ళు పోసేసుకుంటే ఒక గ్లాస్ పోసా కదా ఒకటిం బావు అంటే ఒకటిం బావు అంటే 1:45 అన్ని నీళ్ళు రెండుకి కొంచెం తక్కువ పోసుకుంటా ఎందుకంటే మరీ మెత్తగా అయిపోద్ది కాబట్టి ఇది ఉడకాల వెళ్ళు నాది అయిపోయింది అన్న అంత ఎగతలొద్దు దీనికే నెల్లూరులో ఉన్నప్పుడు నువ్వు దీన్ని ఒకసారి పెద్ద బాటిల్ నిండా చేసి పంపిస్తే మొత్తం తిన్నారని తర్వాత రోజు కూడా ఫోన్ చేసినావు నువ్వు ఎర్రగడ్డ కట్ చేసుకోవాల్సి వచ్చేటట్టుంది చార్ చార్ చేస్తే నువ్వు చేసిన పని కదమ్మా నీళ్ళు పోస్తూ నేను నీళ్ళు అడగంగానే గ్లాస్ తెచ్చిస్తావు అనుకున్నా దాంట్లో పోస్తావు అనుకోలేదు కవిత నువ్వు చీర మొత్తం వేసేసి అయిపోయింది ఇది గిన్నెలోకి తోడి ఈ రోజన్నా చూపిద్దాం మొన్న చూపిలేకపోయినాము మనం ఫస్ట్ టైం కదా అందరూ చాలా మంది చూపిస్తారు కదా పచ్చడి రెండు కొత్తిమీరలు గిత్తిమీరలు మేము అయ్యో గార్న్ వేసుకుంటారు కదా నైస్కి అది నాకు చేత కాదులే గార్నీస్లు బీర్నీస్లు ఇవన్నీ తీసేనా మరి కళ్ళల్లో పడుద్ది చాలా మందికి పడింది ఈ పచ్చడి కాదు ఇది గోంగూర పచ్చడిలాగే అది మాత్రం గోంగూర పచ్చడిలో వేస్తాం కదా ధనియాలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంకో కూడా వేస్తారు ఇంకో మా ఇంట్లో ప్రస్తుతానికి లేదు చిన్న ఉల్లిపాయలు కూడా వేస్తారు ఈ పచ్చళ్ళు వేసా చెప్తున్నా వేస్తున్నాను నా పచ్చడి తోడేస్తావా తోడి చూపి వాళ్ళకి చిన్న గిన్నెలో తోడి చూపిద్దాం ఉండు తర్వాతలే గిన్నె ఏడంత వచ్చింది కవిత 20 రూపాయలకి ఏమన్నా మన చేలో వేసుకున్నప్పుడు ఎంత పచ్చడి దంచేదన్నా చింతాకు పచ్చడి కూడా చేద్దాం అనుకున్నా నేను చింతాకు కోసం చెట్లన్నీ తిరిగి వస్తే చింతాకు పచ్చడి లేకపోయా ఆ మాత్రం ఉంటెట్టన్నా రోట్లో అన్నం వేసుకుందామా గోరింటాకు లాగుంది ఇది కవిత గోరింటాకు కూడా కోసినా కవిత మిక్సీకి వేద్దాం కవిత అన్నా కవిత అన్నం తేపో అన్నం ఉంది అబ్బా ఏ అబ్బాయం కదా ఎందుకనా అన్నం రోట్లో తినకూడదని కొంతమంది కామెంట్ చేశారు పచ్చడి చూపి ఇదిగన్నా దగ్గరికి రా ఇది చుక్కుకూర పచ్చడి కొంచెం ఉప్పు చూస్తా నేనే చూస్తున్నా నా పచ్చడి నేను చేయి పెట్టావు దాంట్లో అట్టడి పెడతాను బాగుంది అన్న నిజంగానే లేదు నిజంగా కారం లేదు అన్న చీ అబద్ధం ఆడతాను అయితే బాగా మగ్గింది నాన్న కవితనే చూడమని చెప్పు కావాలంటే నమ్మకం లేకపోతే కొంచెం కారం వేసుకుంటున్నా అంటే మా పచ్చిమిరకాయలు కొంచెం మంటలేవు సో నేను హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఈసారి పచ్చిమిరపకాయలు బలం ఉన్నాయి మీకు సరిపోయినంత వేసేసుకోండి కలర్ఫుల్గానే వచ్చింది కదా రైస్ వండేది లేదు దాంట్లో పోసేదే వాటర్ అయితే పోసేస్తున్నాను కవిత అరే బిర్యానీలు వేసిన దగ్గరదా ఏంటి కలర్ వేసిన చూడు ఆ రోజు కాసేపు బాగా బుడకలు వస్తాయి కదా ఏమంటారు బుడకలు బుడకలు కాదు ఈ కాగాలి నానా ఈ నీళ్ళు నీళ్ళు తెరిలిందాక తెరిలిందాక ఉంచి తర్వాత బీమ్ వేసేయడమే 5 నిమిషాలు ఆపేసి ఏంది కదా రోజు బొచ్చులు ఇంకోలకి వస్తున్నాం వీడియోలు ఏమో కానీ ఎసరు కాగాయి బియ్యం వేసేస్తున్నా బాస్మతి బియ్యం మామూలు బియ్యం ఉన్నా చేసేసుకోండి మనం అంటే మొన్న తెచ్చిండు కాబట్టి చేసిన లేదు అది వరకు ఎన్నిసార్లు మామూలు బియ్యం తిని కదా మనం చేసుకునింది అది కూడా చెప్పు బెల్లుప్పులే బెల్లుప్పొద్దు మనకి ఇప్పుడు ఈ గిన్నెలన్నీ మెరుస్తున్నాయని వాళ్ళు అనుకుంటారు మనం ఆర్డర్ పెట్టిన సంగతి అలా తెలియదు ఈసారి నుంచి పింగాని గిన్నె వాడుకున్నాం వీడియోలో పరువు పోద్ది కదా ఇల్లందరూ దేవుడ స్టీల్ గిన్నెలు వాడుకుంటారు ఆర్డర్ పెట్టేస్తున్నాం అండి ఈ స్టీల్ వాటిలో మెరుస్తా ఉన్నాయి కాబట్టి అవి అయితే కొంచెం మెరవు కదా వస్తువు అవి కనిపిస్తాయి అన్ని నీట్గా
సో ఆర్డర్ పెట్టాం, వచ్చిన తర్వాత వాటిలోనే చేస్తాం. ఎచ్చలని పదం వాడకూడదు కానీ మేము ఎచ్చలు పడకుండా వాడుకుంటాం కాబట్టి గిన్నెలు అందువల్ల. ఇంకేం లేదు, ఇది అయిపోయిన తర్వాత మగ్గడమే అయిపోయినట్టు. ఇది దీన్ని ఫ్రైడ్ రైస్ అంటాడు మా అది, ఇది కానీ టమాటో రైస్ మేము అనేది ఈజీగా చేసేసుకోవచ్చు కూర లేనప్పుడు. సరే అయితే ఇది ఉడకాల బాగా పెట్టేస్తాను. ఒక 5 నిమిషాలు ఉడికి పెట్టుకోవాలి. టమాటా రైస్ అయితే అయిపోయింది చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. బాగానే వచ్చింది, కలర్ గానే వేసింటే ఇంకా పిల్లలు ఇది ఒక్కటే బాగా చేస్తా, నాకు బాగా చేస్తా. బిర్యానీ బాగానే ఉండుతుందమ్మా, తొందర అయిపోయింది అయిపోయిందిలే. ఏం లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి చూడండి. అది అందరికీ బాయ్ బాయ్.